హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనూస్ ప్యారాడైజ్ ఏం చేస్తున్నారు అందరూ సండే కదా బాగా ఎంజాయ్ చేస్తున్నారా ఈ రోజు ఏం వీడియో పెడదామని ఆలోచిస్తూ ఉన్నాం మొన్నైతే స్వీట్స్ ఇంకా స్నాక్ ఐటమ్ చూపించే కదా మరి ఈరోజు ఏం చేద్దామని ఆలోచిస్తుంటే నాకు చేద్దాం అనిపించింది పచ్చళ్ళు అంటే మళ్ళీ దొండకాయ పచ్చడి బీరకాయ పచ్చడి బెండకాయ దొండకాయ ఇలా ఏదో చేస్తూ ఉంటాం కదా సో అలా కాకుండా డిఫరెంట్గా ఇంకేం పచ్చళ్ళు చేస్తే బాగుంటుందని ఆలోచించాను అప్పుడే నాకు ఫ్రూట్స్తో పచ్చడి చేస్తే బాగుంటుంది కదా అని ఐడియా వచ్చి ఈ వీడియో చేశాను సో మరి అవి ఎలా చేయాలో చూసే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోస్ అన్నింటినీ లైక్ చేసి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటేనే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మరి ఈ ఫ్రూట్స్ పచ్చడిలో ఎలా చేయాలి అంటే నేనైతే ఇక్కడ త్రీ టైప్స్ ఆఫ్ పచ్చడి చూపిస్తున్నాను ఒకటి ఏంటంటే స్టార్ ఫ్రూట్ కొంతమందికి తెలిసే ఉంటుంది ఈ స్టార్ ఫ్రూట్ ఫ్రూటే స్టార్లాగా అనిపిస్తుంది మనం కట్ చేసినప్పుడు గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట సో ఇదైతే పుల్లగా ఉంటుంది అంటే కొంతమంది చింతపండు ప్లేస్లో కూడా ఈ స్టార్ ఫ్రూట్ని యూజ్ చేస్తారు పచ్చళ్ళలో ఇంకా జ్యూసెస్ కూడా చేసుకుంటూ ఉంటారు ఈ స్టార్ ఫ్రూట్తో చాలా బాగుంటాయి సో నేనైతే ఈ స్టార్ ఫ్రూట్తో పచ్చడి అయితే వంకాయ కాంబినేషన్తో ట్రై చేశాను చాలా అంటే చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే యాపిల్ పచ్చడి యాపిల్తో ఏంటంటే స్వీట్ పచ్చడి కూడా చేస్తారు బట్ నేనైతే ఈరోజు హాట్ అంటే కారంగా ఉండే పచ్చడి చూపించాను అనమాట అదేంటంటే బ్రేక్ఫాస్ట్ లైక్ చాలా బాగుంటుంది మనం కొబ్బరి చట్నీ చేస్తుంటాం కదా సార్ అలాగే చాలా సింపుల్గా ఇది చట్నీ చేసుకోవచ్చు యాపిల్తో అందరూ అయితే ట్రై చేయండి ఇంకొకటి ఏంటంటే జామకాయ మా హస్బెండ్ ఇది చాలా జామకాయలు తీసుకొచ్చారు ఇంకా రోజు తింటున్నాము దాటి ఇంకా చాలా ఉన్నాయని చెప్పి నేనైతే ఇలా ఒకసారి పచ్చడి చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో కొన్ని రోజులు ఉంటుంది కదా అని నేనైతే ఈ పచ్చడి చేశాను చాలా అంటే చాలా చాలా బాగుంది అన్నంలోకి బాగుంది ఇంకా దోశలో తిన్నాను ఈరోజు చాలా బాగుందనమాట సో ఇది బ్రేక్ఫాస్ట్లోకి అన్నంలోకి అన్నింటిలోకి బాగుంటాయి మూడు చట్నీలు మీ అందరు కూడా ట్రై చేయండి ఫ్రూట్స్ డైరెక్ట్గా తింటేనే చాలా మంచిది బట్ ఎప్పుడన్నా కొంచెం చేంజ్ కోసం ఇలా పచ్చళ్ళు కూడా చేయండి బాగా టేస్టీగా అనిపిస్తాయి నాకైతే అసలు చాలా ఈజీగా అనిపించాయి ఇంకా టేస్టీగా కూడా ఉన్నాయి సో ఈ మూడు రకాల పచ్చళ్ళు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం సో మీ అందరు కూడా చూసి ట్రై చేసి నాకైతే కమెంట్ చేసి చెప్పండి సరే మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ మనం స్టార్ ఫ్రూట్తో పచ్చడి చేద్దాం అది కూడా వంకాయ కాంబినేషన్తో స్టార్ ఫ్రూట్ ఇలా ఉంటుంది చూడండి లాగా ఉంది కదా నెక్స్ట్ అయితే ఇక్కడ మూడు వంకాయలు తీసుకున్నాను అలాగే టూ స్టార్స్ తీసుకున్నాను చూడండి కట్ చేస్తే ఇలా స్టార్ షేప్లో ఉంటాయి అన్నమాట స్టార్ ఫ్రూట్ అయితే కొంచెం పుల్లగా ఉంటుంది సో మీరు చూసుకొని చేసుకోండి పచ్చడి అయితే ఇప్పుడైతే ఓ బాండి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేశాను ఈ ఆయిల్ హీట్ ఎక్కాక ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేశాను నెక్స్ట్ అయితే ఒక నాలుగైదు పచ్చిమిర్చి నెక్స్ట్ అందులోనే ఒక ఐదు ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను మీరు మొత్తం ఎండిమిర్చితో అయినా పచ్చిమిర్చి తిన వేసుకోవచ్చు ఈ స్టార్ ఫ్రూట్ పచ్చడి ఏంటంటే చింతపండు బదులుగా ఇది యూస్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఫ్రై అయిపోయాయి ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం నెక్స్ట్ అయితే ఇదే బాండిలో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేస్తున్నాను అలాగే స్టార్ ఫ్రూట్ ముక్కలు కూడా వేస్తున్నాను నెక్స్ట్ అలాగే ఒక ఐదారు గార్లిక్ కూడా వేసాను నెక్స్ట్ అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే తగినంత సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి స్టార్ ఫ్రూట్ పుల్లగా ఉంటుంది కదా సో పచ్చిమిర్చి ఎండుమిర్చి చూసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి చూడండి ఇందులోంచి అయితే వాటర్ వస్తున్నాయి స్టార్ ఫ్రూట్ ఏంటంటే కొంచెం వాటర్గానే ఉంటుంది ఫ్రూట్ సో ఇప్పుడైతే ఫైవ్ మినిట్స్ తర్వాత మంచిగా ఉడికిపోయింది సో ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఈ అయితే తాలింపు వేసుకుందాం చల్లారే లోపు ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేశాను నెక్స్ట్ అందులోనే కొంచెం జీలకర్ర అలాగే కొంచెం అంటే ఒక పావు టీ స్పూన్ మే మినపప్పు కొంచెం శనగపప్పు అలాగే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను నెక్స్ట్ అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఫైనల్గా ఇంగు కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే మనం ఇందాక పచ్చిమిర్చి ఎండుమిర్చిని కూడా పేస్ట్ చేసి అందులో స్టార్ ఫ్రూట్ ఇంకా వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాము చూడండి మంచిగా కలర్ఫుల్గా వచ్చింది పచ్చడి అయితే మనం రెడీ చేసుకున్న తాలింపుని కూడా ఇందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడైతే ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఈ పచ్చడిని అంతే చాలా అంటే చాలా సింపుల్గా బ్రింజోల్ ఇంకా స్టార్ ఫ్రూట్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది ఇది బ్రేక్ఫాస్ట్లోకి అంటే ఇడ్లీ దోశలోకి ఇంకా రైస్ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది మీరు స్టార్ ఫ్రూట్ దొరికితే తప్పకుండా ట్రై చేయండి పచ్చడి నెక్స్ట్ అయితే జంకాయ పచ్చడి చేసుకుందాం దానికోసం అయితే ఒక రెండు జాంకాయలు కొంచెం దూరంగా ఉన్నా పర్వాలేదు పండిన పర్వాలేదు సో వాటినైతే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేశాను నెక్స్ట్ ఒక బాండి తీసుకొని అందులో ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అందులో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేయాలి జీలకర్ర ఫ్రై అయినాక ఒక హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ శనగపప్పు వేసాను అలాగే ఒక ఐదారు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిపోయినాక వీటిని అయితే ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం ఇవైతే చల్లార్చుకోవాలి ఈ లోపైతే అదే బాండిలో జాంకాయ ఉన్నాయి కదా జాంకాయ ముక్కలు కూడా వేసుకొని అలాగే కొంచెం చింతపండు వేసాను మీకు కావాలంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే తగినంత సాల్ట్ వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వీటిని జాంకాయ స్వీట్నెస్ని బట్టి మీరు ఎండుమిర్చి యాడ్ చేసుకోండి నెక్స్ట్ దీని మీద అయితే మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అలా వదిలేయాలి సో తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయింది జామకాయ అయితే సో దీని అయితే పెట్టి చల్లార్చుకుందాం ఈ లోపైతే ఎండుమిర్చి ఉన్నాయి కదా దాన్ని పొడి చేసుకుందాం సో ఇలా పొడిలాగా చేసుకున్నాక మనం చల్లార్చుకున్న జాంకాయ ముక్కలు ఉంటాయి కదా సో వాటిని ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇప్పుడైతే దీన్ని మిక్సీ చేసుకుందాం చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు దీనికైతే తాలింపు వేసుకుందాం బాండి పెట్టి ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసాను నెక్స్ట్ అందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసాను ఆవాలు వేగాక ఒక ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఇంకే పప్పులు వేయలేదు ఇందాక ఆల్రెడీ వేసుకున్నాం కదా అలాగే కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి ఇప్పుడు జాంకాయ పచ్చడిలో ఈ తాలింపు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే ఓ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం చూడండి చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది పచ్చడి అయితే పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది అన్నంలోకి బాగుంటుంది ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ ఇంకొక ఫ్రూట్తో మనం పచ్చడి చేసుకుందాము అదే యాపిల్ ఇక్కడ నేను ఒక యాపిల్తోనే పచ్చడి చూపిస్తున్నాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేస్తున్నాను ఇందులో అయితే కొంచెం కొబ్బరి ముక్కలు వేయాలి అలాగే ఒక మూడు నాలుగు ఎండుమిర్చి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ గబక్కన యాపిల్కి పీల్ తీసాను పీల్ తీయకుండా కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్నాక దీనికైతే మనం తాలింపు వేసుకుందాం ఒక చిన్న బాండి పెట్టి ఒక వన్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కాక ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే కొంచెం మినపప్పు కూడా వేసాను అలాగే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువక్కర్లేదు దీనికి ఎందుకంటే ఇది ఎక్కువగా రైస్లో కన్నా బ్రేక్ఫాస్ట్లో బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుంది బట్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇంకా బాగుంటుంది సో తాలింపు వేసుకొని ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది పచ్చడి అయితే ఆపిల్తో స్వీట్ పచ్చడి కూడా చేసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ మామూలు కారంగా ఉండే పచ్చడి చూపించాను చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఈ ఫ్రూట్స్ పచ్చళ్ళు అందరైతే తప్పకుండా ట్రై చేయండి అయితే మనకి అవైలబుల్గానే ఉంటాయి కదా చూశారు కదా ఫ్రూట్స్తో పచ్చళ్ళు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి బ్రేక్ఫాస్ట్లోకి రైస్లోకి అందరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి